Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలపై మొత్తం ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో తెలుసా? ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26కు పెంచాలని నిర్ణయించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తూ ప్రతిపాదిత నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక వీటిపైన కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి భారీ సంఖ్యలో సూచనలు సలహాలు అందాయి. ఎలాగైనా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక సమావేశాలు జరగనున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు సలహాలు సూచనలపై సమీక్షా సమావేశాల్లో చర్చించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనున్నాయి. ఇప్పటివరకు కొత్త జిల్లాలపైన 1478 అభిప్రాయాలు అభ్యంతరాలు వచ్చినట్లు నివేదిక అందింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువు ఉన్నా ముందుగానే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వినతులు ఇచ్చిన వారిలో ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ ప్రజా సంఘాల వారు ఉన్నారు. 13 జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 28 నుండి 4 రోజులు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాలలో సమావేశాలు నిర్వహించనున్నారు. 23న విజయవాడలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24న తిరుపతిలో, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో, అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖపట్నంలో, విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి. ఇప్పటివరకు అందిన వాటిలో కృష్ణా జిల్లాలో 37 అభ్యర్థనలు ఉన్నాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని, అవనిగడ్డ, కంకిపాడు, మైలవరం మండలాలను రెవెన్యూ డివిజన్లుగా చేయాలని కోరారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని, ఇప్పటికే విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు మార్చాలని కోరుతున్నారు. గురజాలను పల్నాడు జిల్లా కేంద్రం చేయాలని, జాష్వా పేరును జత చేయాలనే విన్నపంతో వందల సంఖ్యలో అర్జీలు వచ్చాయి. బాపట్ల జిల్లాకు భావపురి పేరు పెట్టాలని కోరారు. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ వినతి పత్రాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 150 వినతులు అందాయి. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలవకుండా ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి. మార్కాపురాన్ని ప్రత్యేకంగా జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం సాగుతోంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ అనంతపురం జిల్లాలో 700 వరకు విజ్ఞప్తులు వచ్చాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 350 విజ్ఞప్తులు అందాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని 330 వినతులు వచ్చాయి. పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని 3, రామగిరి మండల కేంద్రాన్ని అనంతపురం డివిజన్లో కలపాలని వినతులు ప్రభుత్వానికి చేరాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని చిత్తూరు జిల్లాలో 148 అభ్యంతరాలు వచ్చాయి. మదనపల్లె జిల్లాను ఎక్కువ మంది కోరుతున్నారు. పీలేరు, మదనపల్లె, పొంగనూరు, తంబళ్లపల్లెను కలిపి కొత్త జిల్లాగా ప్రకటించాలని, శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ ఎక్కువగా ప్రజాప్రతినిధుల నుంచే విజ్ఞప్తులు వచ్చాయి. రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఎక్కువ వినతులు కడపలో వస్తున్నాయి. కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగ నాయకర్, అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు పెట్టాలని, అమలాపురం జిల్లాకు కోనసీమ అంబేద్కర్, డొక్క సీతమ్మ, జీఎంసీ బాలయోగి, సర్ ఆర్థర్ కాటన్ పేర్లు, రాజమహేంద్రవరం జిల్లాకు పుష్కర గోదావరి, సర్ ఆర్థర్ కాటన్, కందుకూరి వీరేశలింగం పంతుల పేర్లు పెట్టాలని వినతులు ప్రభుత్వానికి చేరాయి.